తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు మెడవరపు రంగనాయకులు అనంత్ చిన్ని వెంకటేశ్వరరావు తెలిపారు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్షరాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ పురస్కారాల ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని మేము భావిస్తున్నాం. వృత్తి పట్ల మరింత నిబద్ధతను, అంకిత భావాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, నిరసనలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మోస ధోరణికి పరిమితం కాకుండా జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సహించే అనేక మంది మిత్రులు తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే స్ఫూర్తితో గత ఏడాదే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆనంద్ చిన్ని వెంకటేశ్వరరావు గారి సహకారంతో తెలంగాణలో ఈ ఏడాది కార్యక్రమం చేయాలని, ఎవరైతే వారికి ఉన్నటువంటి అర్హతని దాంట్లో పొందుపరుస్తారో దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వాళ్ళని ఫైనల్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా వారిని ఎంపిక చేసి ఉగాది పండుగ సందర్భంగా వారికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గత ఏడాది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు. రేపు చేయబోయే కార్యక్రమానికి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి అత్యుత్తమ వ్యక్తుల్ని పిలిచి వారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందించడం జరుగుతుంది. ఈ అవార్డులతో పాటు రివార్డు కూడా ఉంటుంది. ప్రతి అవార్డుకి రివార్డు కూడా ఉంటుంది. తర్వాత జీవిత సాఫల్య పురస్కారం కూడా ప్రత్యేకంగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.